హాయ్ ఫ్రెండ్స్, ఎవరీ గుడ్ మార్నింగ్. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ సీజన్ మీకు తెలిసిందే చలికాలం. ఈ చలికాలంలో అందరికీ పంట సమస్యలు విపరీతంగా వస్తాయి. కొందరు పుచ్చు పళ్ళతో ఇబ్బంది పడి బాగా నొప్పని వస్తారు, కొందరు కొంచెం చల్ల నీళ్ళు తాగినా, కొంచెం టీ కాఫీ తాగినా, కొంచెం లైట్గా వేడిగా, కొంచెం లైట్గా చల్లగా ఏది తీసుకున్నా, లిక్విడ్ ఫుడ్ తిన్నా కానీ పళ్ళు జిల్లు అనేది వస్తుంటారు. సో దాని మీద ఈ టైంలో వీడియో తీద్దామని నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో కొత్త వాళ్ళని చూస్తున్నట్లయితే నా పేరు డాక్టర్ పివి నరసింహారావు, చిగురు వ్యాధి నిపుణుడి, డెంటిస్ట్ ని. నా పాత వీడియోస్ ఉంటాయి, 22 దాకా అప్లోడ్ చేస్తున్నాను. మీరు అది చూసి బాగుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏ వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే 10 కారణాలు చెప్తాను, అంటే పళ్ళు జిల్ అనడానికి 10 కారణాలు ఏంటి అనేది, దాని నివారణ, దాని ట్రీట్మెంట్ గురించి మీకు వివరిస్తాను. పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ ప్రథమ కారణం పళ్ళు సెన్సిటివిటీ ఉండడానికి ఏంటంటే, అంటే ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల పళ్ళు అనేది జిల్లంటే. ఇంప్రాపర్ బ్రషింగ్ ఏంటంటే మనం బ్రష్ కొనేటప్పుడు అన్ని చూసుకోవాలి. అంటే ఈ బ్రిజిల్స్ అనేది సాఫ్ట్ ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ప్లస్ ఎప్పుడు కానీ మన చిన్నప్పుడు తెలియక అడ్డంగా తోముతూ ఉంటాం. అడ్డంగా అనేది తోమకూడదు, బాగా గట్టిగా ప్రెస్ చేసి అడ్డంగా తోమితే చిగురు అనేది పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోతే కింద చిగురు కింద అరిగిపోతాయి. అరిగిపోవడం వల్ల ఈ పంటి వేర్లు మన నోట్లో లాలాజలానికి ఎక్స్పోజ్ అయిపోయి ఏదైనా వేడివి చల్లగా గట్టి వేడిగా చల్లగా ఏం తీసుకున్నా ఫుడ్ జిల్లని విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా పైకి కిందకి బ్రష్ చేయాలి ఎప్పుడు కానీ. మీకు బ్రషింగ్ టెక్నిక్స్ అన్ని ఐసింబల్ ఉంటుంది, మీరు చూసుకోండి ఎలా బ్రష్ చేయాలనేది. అడ్డంగా తోమకూడదు, సాఫ్ట్ బ్రిజిల్ తీసుకోవాలి. ఎవ్రీ 3-4 మంత్స్ కి బ్రష్ అనేది మారుస్తుంది. రెండో కారణం ఏంటంటే యాసిడిక్ ఫుడ్స్, అంటే సిట్రస్, లెమన్ గాని, ఆరెంజ్ గాని, కివీ గాని, పిక్కిల్స్ గాని, టమాటో సాస్, ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం ఈ చలికాలం కూడా అవాయిడ్ చేసి చేయండి. పర్లేదు, అంటే ఏం సెన్సిటివిటీ లేనప్పుడు ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇవి అవాయిడ్ చేయండి అనేది నా సూచన. మూడోది అంటే ఎక్కువగా గారం ఉండడం వల్ల, ఎక్కువ పళ్ళల్లో పళ్ళు క్లీన్ చేసుకోకుండా గార అట్లే పెట్టుకున్నారు, బిల్డప్ చేసుకున్నారనుకోండి పళ్ళల్లో చిగుల్లో. సో ఆ గార అనేది పైన పొర ఉంటుంది కదా, ఎనామిల్ పొర, అది బ్రేక్ డౌన్ చేస్తుంది, తీసేస్తా ఉంటుంది. ప్రొటెక్టివ్ లేయర్ ని తీసేస్తా ఉంటే కింద పంటి వేర్ల నుంచి రంధ్రాలు ఓపెన్ అవుతాయి. రంధ్రాల నుంచి నర్వ్స్ బయటకు వచ్చేసి ఓవరాల్ ఎన్విరాన్మెంట్ మనం ఏది తిన్నా, చల్లగా వేడిగా తిన్నా జిల్లని కాజ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కానీ గార పెట్టుకోవద్దు. ఎవ్రీ 3 మంత్స్ అన్నా 6 మంత్స్ కన్నా డెంటిస్ట్ ని కలిసేసి పళ్ళు క్లీన్ చేసుకుంటే మీకు సెన్సిటివిటీ అనేది రాదు. నాలుగు, పళ్ళు గ్రైండ్ చేస్తూ ఉంటారు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువన్నా పళ్ళు గ్రైండ్ చేస్తూ ఉంటారు రాత్రి పూట. పళ్ళు గ్రైండ్ చేయడం వల్ల కూడా పళ్ళు అనేది అరిగిపోయి సెన్సిటివిటీకి కాజ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఈ మౌత్ కార్డ్స్ అనేది పెట్టుకోండి, డెంటిస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళు వచ్చి తీసుకుని మౌత్ కార్డ్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు. నైట్ పూట అది పెట్టుకోవచ్చు. అంటే పళ్ళు కొరికే వాళ్ళు, స్ట్రెస్ తో పళ్ళు కొరికే వాళ్ళకే ఇది అనమాట. ఐదు, టూత్ వైటనింగ్ పేస్ట్ ఉంటాయి. టూత్ వైటనింగ్ పేస్ట్ లో కూడా మీకు సెన్సిటివిటీ కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి, అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ప్లస్ జెల్స్ ఉంటాయి, టూత్ వైటనింగ్ జెల్స్. ఆ జెల్స్ వాడినప్పుడు కూడా జిల్లన్ ఉంటాయి. సో మీకు అది అలాంటప్పుడు సెన్సిటివిటీని తగ్గించడానికి ఉన్న పేస్ట్లు మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆరోదయం వచ్చి డెంటల్ ప్రొసీజర్స్ తర్వాత, మనం డెంటల్ ప్రొసీజర్స్ చేస్తాము, రూట్ కెనాల్ చేస్తాము, కొందరికి పళ్ళు తీస్తాము, కొందరికి రూట్ గ్రౌండ్ ప్రిపరేషన్ చేసి క్యాప్ ప్లేస్మెంట్ చేస్తాము. అలాంటప్పుడు కొంచెం కొన్ని అవర్స్ దాకా జిల్ అంటా ఉంటుంది, పళ్ళు సెన్సిటివిటీ ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా స్కేలింగ్ చేశాక, పళ్ళు క్లీన్ చేశాక 1-2 రోజుల దాకా ఉంటుంది. అది విపరీతంగా మీకు జిల్ అనేది కాజ్ చేయదు, కొంచెం సేపు, 1 రోజులో కూడా అది కొంచెం సేపే మీకు అనిపిస్తుంది ఏమన్నా. నెక్స్ట్ ఏడో కారణం
ఏడో కారణం ఏంటంటే ఫ్రాక్చర్ టీత్. ఏమన్నా పన్ను ఫ్రాక్చర్ అయినా, చిప్ ఆఫ్ అయిపోయినా, కొంచెం ఇరిగిపోయి బ్రేక్ అయినా, అలాంటి వాటిల్లో పళ్ళల్లో జెల్ అనేది కాజ్ అవుతుంది అనమాట, సెన్సిటివిటీ కాజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు డెంటల్ కన్సల్టేషన్కి వెళ్తే డెంటిస్ట్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని అంతా చూసేసి డయాగ్నోస్టిక్ ఏమొస్తారంటే, అది ఒకవేళ రూట్ కెనాల్ చేసేసి క్యాప్ అన్న వేసుకోవచ్చు అని అంటారు సెన్సిటివిటీ ఉంటే కనుక. లేదు, పన్నన్నా రూట్ కెనాల్ చేయలేని పక్షంలో పన్నన్నా తీసేసుకోవాలని చెప్తారు అనమాట. కన్సల్ట్ అవ్వడం మీ బాధ్యత. నెక్స్ట్ 8వ కారణం, కొందరిలో ఎప్పుడో కొన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పేషెంట్స్ వస్తారు కొందరు నా దగ్గరకు వస్తారు క్లినిక్ కి. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నామండి సిమెంట్, లైట్ గా పక్క నుంచి జిల్ అంటా ఉంది అని అంటా ఉంటారు. సో ఏంటంటే కొన్ని ఓల్డ్ సిమెంట్ అయిపోయాక కొన్ని సిమెంట్స్ బాగానే ఉంటాయి, కొన్ని సిమెంట్స్ ఏంటి సైడ్ నుంచి లీక్ అవుతూ ఉంటుంది, మైక్రో లీకేజ్ అంటారు. ఆ లీక్ అయినప్పుడు బ్యాక్టీరియా మళ్ళీ ఆ ఏరియాలో అక్యూములేట్ అయిపోయి పుచ్చు అనేది మళ్ళీ పన్ను తినడం స్టార్ట్ చేస్తుంటది ఆ క్రిములు. సో అలాంటప్పుడు మళ్ళీ దాన్ని రీఫిల్లింగ్ చేస్తాం అనమాట మనం, మళ్ళీ దాన్ని మొత్తం సిమెంట్ తో మళ్ళీ మొత్తం ఎక్కడైతే పుచ్చుందో అక్కడ కూడా అంతా తీసేసి డ్రైన్ చేసి మళ్ళీ అక్కడ సిమెంట్ అనేది పెడతాం. 9వ కారణం ఏంటంటే ఆల్కహాల్ కానీ తీసుకోవడం, బెవరేజెస్ అంటే అసిడిక్ బెవరేజెస్ అనమాట, ఆల్కహాల్ కానీ బీర్ కానీ అలాంటివి తీసుకున్నాక ఆ అసిడిక్ కంటెంట్ ఏంటంటే దాంట్లో ఆల్కహాల్ లో ఉంటుందో అది పంటి మీద ఏంటంటే ఎనామిల్ లేయర్ ని డిస్ట్రాయ్ చేస్తుంటది అనమాట, బ్రేక్ డౌన్ చేస్తుంటది. అలాంటప్పుడు మళ్ళీ సేమ్ అదే సెన్సిటివిటీ కాల్ చేస్తుంటది. సో 10వ ప్రాబ్లం ఏమొచ్చి చిగురు అరిగిపోవడం. చిగురు నేను చెప్పాను కదంటే ఫస్ట్ లో మీ బ్రష్ అడ్డంగా బాగా గీకేసరికి కొద్దిరైతే 5-10 నిమిషాలు చేస్తాం సార్ మాకు గార పట్టేసింది అంటారు. మీరు ఎప్పుడు కానీ 2 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు, కరెక్ట్ మెథడ్ లో బ్రష్ చేయాలి. సో అలా చిగురు కింద పళ్ళు కిందకి జారిపోతుంటే పైన పళ్ళు పైకి జారిపోతుంటాయి ఈ అడ్డంగా తోమడం వల్ల. సో అలా చిగురు కిందకి జారిపోవడం వల్ల వేర్లు బయట పడిపోయి జిల్ అని కాజ్ అవుతుంటాం అనమాట. ఇవ్వండి జిల్ అనడానికి కారణాలు, దాని నివారణ. మీకు బేసిక్ గా నివారణ ఏంటంటే మీరు డెంటిస్ట్ దగ్గర యాంగ్జైటీగా డెంటిస్ట్ దగ్గర మేము పోవడం చేయించుకోము అంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను కొన్ని సెన్సిటివిటీ పేజ్లు, అది మీరు లింక్ క్లిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు డెంటిస్ట్ ని కలుస్తాము ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే మీ ఏరియాలో డెంటిస్ట్ ని కలిసేసి మీరు ట్రీట్మెంట్ అనేది చేసుకోండి. ఇంకోటి ఇవన్నీ ఒక 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళలో చాలా కామన్ ఈ ఏజ్ లిమిట్ లో ఉన్న వాళ్ళకి. ఇంకా పెద్ద వాళ్ళకి 50-60 ఇయర్స్ వచ్చాక జెల్ అనేది ఎందుకు వస్తుందంటే బాగా పళ్ళు అనేది అరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో అప్పుడు జెల్ అనేది కాజ్ అవుతుంటది అరిగిపోవడం వల్ల. సో ఇదండి పళ్ళు జెల్ అనడానికి కారణాలు, దాని ట్రీట్మెంట్ గురించి మీకు వివరించాను. ఆన్ దిస్ నోట్ ఐమ్ సైనింగ్ ఆఫ్ అండి, బాయ్, టేక్ కేర్.